मरी वाक्कायलु कॉर्नबेरीस अनि कूडा अंटुंटारु वीटिलो मधुमेहानि निवारिंचे एन्नो औषध गुणालु एक्कुवगा उन्नायनि जर्मनीलोनि ड्यूसेल्डोर्फ यूनिवर्सिटी शास्त्रवेत्त आना रोड्रिंग्स तेलिपारु ई वाक्काय वगरुगा पुल्लगा उंटुंदि भारत कॉर्नबेरीस गा पिलवबड़ुतु मूत्रपिंडालालो रालनि करिगिंचेविगा मूत्रनालाल्नि शुभ्रपरिचेविगा प्रसिद्धि चेंदिनवी विटामिन सी अधिकंगा उन्न ई वाक्काय अद्भुतमैन यांटी बैक्टीरियल मरियु यांटी इन्फ्लमेटरी गुणालु कलिगि उंटुंदि उब्बसं चिकित्स नुंडि चर्म व्याधुल वरकु वाक्कायलु शरीरानिकि चाला प्रयोजनालु चेकूरुस्तायि इप्पुडु नव्यालो डाक्टर्स टॉक चूद्दां నమస్కారం ఈరోజు మెలాస్మా అంటే మంగు మచ్చల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేచురల్లీ అందరికీ అందంగా ఉండాలని అనిపిస్తుంది ఆడవాళ్ళలో అయితే చిన్న మచ్చ కూడా మనల్ని డల్గా చేసే డిప్రెషన్లో కూడా తీసుకొస్తుంది కొన్నిసార్లు అట్లాంటిది బ్రౌన్ కలర్లో ఫేస్ మీద మచ్చల కింద కనిపిస్తే ఇంకా హోరెత్తిపోతారు ఈరోజు మనకి బ్రౌన్ కలర్లో ఉండే ప్యాచెస్ ఫేస్ మీద కనిపించే వాటిని మెలాస్మా గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను सो मेलास्मा अनेदी ओक रकमैन स्किन पिग्मेंटेशन प्रॉब्लम सो इदी मुख्यंगा मेनली हार्मोनल चेंजेस वल्ल जरुगुतुंदन्नमाट सो अदी प्रेग्नेंसी टाइम लो गानी लेदु अंटे मनकि ओक्कसारिगा प्यूबर्टी नुंचि अडल्ट्हुड लोकि चेंज अय्येटप्पुडु गानी लेदु अनुकुंटे अंटे मेनोपॉज लोकि एंटर अय्येटप्पुडु गानी इदी कामन गा कनिपिस्तू उंटुंदि सो मेलास्मा लो एट्लांटि रकालु उंटायि मेलास्मा लो मनकि मेनली रेंडु रकालु उंटायि ओकटि పై పైన ఉండే మెలాస్మా దాని ఎపిడెర్మల్ మెలాస్మా అంటారు రెండోది డీపర్ మెలాస్మా అంటే డీప్ గా కనిపిస్తుంది సో ఈ పై పైన మెలాస్మా అనేది యూజువల్ గా కొంత పీరియడ్ ఆఫ్ టైం తర్వాత స్లోగా ఫేడ్ అయిపోతుందన్నమాట అదే మనకి డీప్ గా ఉండే మెలాస్మా డెర్మల్ మెలాస్మా మాత్రం ఎక్కువ రోజులు మనతో పాటు ఉంటుంది సో ఈ మెలాస్మాకి మెయిన్లీ కారణాలు ఏమిటి సో మెలాస్మా అనేది మెయిన్లీ యాస్ ఐ హావ్ టోల్డ్ యు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఇస్ హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ లో మెయిన్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హైపోథైరాయిడిజము హైపర్ థైరాయిడిజము ఓవేరియన్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి మంగు మచ్చలకి దారితీస్తుంది అన్నమాట రెండోది స్ట్రెస్ స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ వల్ల ఫేస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది వాటి వల్ల మనకి మంగు మచ్చలు ఏర్పడుతుంది మూడోది జెనెటిక్ ఫ్యాక్టర్స్ పేరెంట్స్ అంటే మన తల్లిల్లో కానీ పిన్నిల్లో కానీ అత్తల్లో కానీ ఇట్లాంటి మెలాస్మా మంగు మచ్చలు కానీ ఉంటే అది ఆడవాళ్ళలో నెక్స్ట్ జనరేషన్ ఉండే ఆడవాళ్ళలో కూడా మంగు మచ్చలు ఏర్పడతాయి అన్నమాట వీటివన్నీ ఏర్పడాలకి అనదర్ రీజన్ ఇస్ యూవీ రేడియేషన్ సన్లైట్ కొంతమందికి అవుట్డోర్ వర్క్స్ ఉంటాయి ఈ ఆక్యుపేషన్ పరంగా సెకండ్ థింగ్ ఇస్ ఈవెన్ సాఫ్ట్వేర్ వర్క్స్ అంటే మనకి ఇండోర్ వర్క్స్లో కూడా యూవీ రేడియేషన్ వల్ల కూడా ఈ మెలాస్మా అనేది ఎక్కువైపోతుంది మెలాస్మాలో బేసికలీ పిగ్మెంటేషన్ సెల్స్ ఎక్కువైపోయి అది ఫేస్ మీద రెండు సైడ్ల బుగ్గల మీద కానీ ఐబ్రోస్ పైన కానీ ముక్కు పైన చిన్ పైన కనిపిస్తుంది అనమాట ఏదో బ్రౌన్ ప్యాచెస్ లాగా సో ఇది క్లినికల్గా ఈజీగా మనల్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు బట్ ట్రీట్మెంట్ పరంగా కొంచెం ఇట్ల డిఫికల్ట్ సో యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ జెనెటిక్ ఫ్యాక్టర్స్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు మెడికేషన్స్ డ్రగ్స్ లైక్ కొంతమంది ఈ ఫిట్స్ వస్తుంటాయి కదా మనకి ఫిట్స్కి వాడతారు కొంతమంది ఎపిలెప్టిక్ మెడికేషన్స్ అంటారు ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే పిల్లలు కొంచెం లేట్గా అవ్వడం కోసం వీటి కోసం ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ కూడా వాడతారు ఓసీపీస్ అంటారు సో హార్మోనల్ పిల్స్ ఈ ఫిట్స్కి వాడే మందులు కొన్నిసార్లు క్యాన్సర్ సంబంధించిన మందులు బ్రెస్ట్ సంబంధించిన క్యాన్సర్స్కి వెజైనల్ క్యాన్సర్స్కి వాడతారు కదా వీటన్నిటికీ వల్ల కూడా ఈ మంగు మచ్చలు అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ మనం ఇది కనిపించేటప్పుడు మనం ఏం చేయాలి మనం ఎప్పుడూ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అప్పుడు మన డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసుకోవాలి సో డర్మటాలజిస్ట్లో సెపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే పూర్వం ఏంటంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఎగ్జామిన్ చేసేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకి సెపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ డర్మోస్కోప్ అనే ఇన్స్ట్రుమెంట్ అది మెలాస్మా డీపా కాదా అన్నది చెప్తామన్నమాట సో ఒక్కసారి ఇది డీప్ అయిన తర్వాత లేకపోతే సూపర్ఫిషియల్గా ఉన్న తర్వాత ఎందువల్ల వచ్చింది ఏదైనా హార్మోన్ సంబంధించిన ప్రాబ్లం ఉందా లేకపోతే అసోసియేటెడ్గా ఏదైనా బ్లడ్ తక్కువ ఉండడం వల్ల పెరిగిందా లేకపోతే హిస్టరీ ఇవన్నీ తెలుసుకొని ఒక కన్క్లూషన్కి వస్తాం వచ్చిన తర్వాత ఈ పిగ్మెంటేషన్ ఇంకా ఎక్కువైపోకుండా చూసుకోవడానికి సన్స్క్రీన్స్ లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తాం అన్నమాట సో సన్స్క్రీన్స్ ముఖ్యంగా మనకి యూవీబి యూవీఏ టోటల్గా మనకి ఇన్ఫ్రారెడ్ వీటన్నిటి నుంచి స్పెక్ట్రమ్ ఆఫ్ ద లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసే సన్స్క్రీన్స్ ఇస్తాం బికాజ్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ కూడా ఈ మెలాస్మాని పెంచేస్తుంది మంగు మచ్చల్ని సెకండ్ థింగ్ ఇస్ నైట్ క్రీమ్స్ అంటే ఈ పిగ్మెంటేషన్ కాజ్ చేసే మెలనిన్ సంబంధించిన పిగ్మెంట్ని తగ్గించడం కోసం మనకి స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ ఇస్తాం అన్నమాట స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్లో మెయిన్లీ
కోజిక్ యాసిడ్ క్రీమ్స్, ఎజిలిక్ యాసిడ్ క్రీమ్స్, హైడ్రోక్వినోన్ బేస్డ్ క్రీమ్స్, ఇట్లాగ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ సంబంధించిన క్రీమ్స్ ఉంటాయి. సో ఈ క్రీమ్స్ యూజువల్గా వీ గివ్ ఇట్ ఇన్ ద నైట్ టైం. సో ఈ విధంగా మనం యూజ్ దాంతోపాటు చాలా మటుకు ఈ క్రీమ్స్ ఎక్కువసేపు మనకి ఉండవు కదా, నిలబడవు కదా, ఓరల్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఇస్తాము. ఓరల్ మెడికేషన్స్లో మెయిన్లీ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అంటామన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అనగానే చాలామంది గుర్తొచ్చేది వెజిటేబుల్స్, ఫ్రూట్స్. మేడం మాకు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మేము రోజు తింటాం, మాకు ఎందుకు వచ్చింది అంటుకుంటారు. ఈవెన్ తో మన యాంటీ ఆక్సిడెంట్స్ మన సమతుల్యంగా మనం ఆహారంలో తీసుకున్నా కూడా, బట్ కొన్నిసార్లు ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇది బయటపడుతుంది. సో మన ఈ క్రీమ్స్తో పాటు ప్రివెంటివ్ మెషర్స్ లైక్ సన్లైట్ నుంచి కాపాడుకునే ప్రివెంటివ్ మెషర్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఈ మెలాస్మాకి న్యూవర్